వెల్కమ్ టు ఎస్టేట్ న్యూస్. నేను సోనిష్రాజ్. బులెటిన్ లో న్యూస్ చూద్దాం. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం బంజారా హిల్స్ లోని తెలంగాణ జనసమితి నూతన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అలాగే ఎమ్మెల్సీ బరిలో నిలవనున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్, యూత్ కో కన్వీనర్ సలీం పాషా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. తోడ్పడగలిగేటువంటి విధానాలకు పరిమితమై మిగతా మొత్తం కూడా దృష్టిని తనకు ఆదాయం ఇచ్చేటువంటి పనుల మీద పెడుతున్నారు. ప్రాజెక్టుల మీద ఇట్లాంటి వాటి మీద పెట్టి ఇవాళ మొత్తంగా ఆ ప్రాజెక్టుల నిర్మాణం అనే దాని మీద ఏం ఆసక్తి ఉందో, తనకొచ్చే కమిషన్ల విషయంలో ఈ పాలకులకు ఏం ఆసక్తి ఉందో, ఆ ఆసక్తి ప్రజల సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో, ఉపాధి విషయంలో లేదు అనేది మనకు తెలుసు. ఈ ఘటనలన్నీ కూడా అటువంటి ఒక పరిస్థితి ఉందనటానికి మళ్ళీ మనకొకసారి అవి గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ అన్ని రంగాల్లో కూడా ఒక రక్షణ కల్పించే విధంగా, ఒక ఘటన జరిగినప్పుడు వెంటనే ఒక ఉరుకులాట కనబడుతుంది కానీ ఆ తర్వాత ఆయా సంఘటనలకు సంబంధించి ప్రభుత్వం చేయవలసినటువంటి పనిని పూర్తిగా మర్చిపోతున్నది. కాబట్టి శాశ్వతమైనటువంటి చర్యలు ఉండాలి కానీ తక్షణ చర్యలు కాదని మనం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. అన్న కొంచెం కొంచెం బ్యాగ్ జరగండి, బ్యాగ్ జరగండి కొంచెం. బ్యాగ్ గారు సార్, ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం, ఇక్కడ సార్ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. పార్టీ ఆఫీస్ కడగండి సార్. ఓకే.